ఓకేనా తల్లి? థ్యాంక్ యూ. 2014లో వృద్ధులకి ఉండే పెన్షన్ 200 రూపాయలు, 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా వికలాంగులు పెన్షనే కాదు తల్లి, కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి. 2016 చట్టం ఉంది వికలాంగులకి, దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో పెట్టింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగులను కలిశారు. తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇల్లు లేవండి, ఇల్లు నేను చెప్పే కదా తల్లి, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నా తల్లి నాకు వచ్చేసి. నేను ఓడిపోయా కదా 2019లో, ఓడిపోయా కదా, తోపుడు బండ్లు ఇచ్చానా? ఊర్లో వచ్చిందా? వచ్చింది కదా. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా. తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి, ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చా కదా తల్లి. మళ్ళా నేను ఆర్కేలాగా నటన రా తల్లి, లేదంటే బాలబాబుకి పోటీ పడి ఉన్నవాడిని. నేను అదే హామీ ఇచ్చా కదా, అది కూడా చెప్పా కదా, తాగునీటి సమస్య. ఇప్పుడే వచ్చారా? ఇప్పటికే అన్ని చెప్పా తల్లి, మనం మీకు చెప్తారు వివరంగా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా, చెల్లమ్మా, ఒక్క నిమిషం చెప్పండి. ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది, దాని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది, ఓ బాబు అయితే చాలా సీరియస్ గా ఉంది. దాన్ని కూడా కొంచెం ఖండించాలి. ఖండిస్తాం కాదు, ట్రాఫిక్ పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది, కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు. అందుకే మా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి. అప్పటి వరకైనా మరి సిమెంట్ బేకర్లన్నీ వేయాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు జనం. అది మీరు ఎమ్మెల్యే గారిని అడగలమ్మా. ఇప్పుడు ఆమె ఇస్తున్నారు కదా, మీ ఏమైనా ఏదో చేస్తారనే కదా. అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను 2 నెలలు ఎట్టేస్తా తల్లి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, నా చుట్టే ఉన్నారు తల్లి. అరే ఎవరు బండి చెక్ చేయట్లే, నా బండి ఇప్పుడు 2 సార్లు తిగ్గిస్తారు. ఆయనకి ఏం దొరుకుతుంది పాప ఆ బండ్లు? ఏముంటుంది చెప్పు, ఒక టీ డబ్బా ఉంటుంది, టీ రాగుతారు, టీ ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. 2 సార్లు ఆపేరు ఇప్పటికిందండి. ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా, ఇక్కడున్న అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా, కానీ నన్ను 2 సార్లు ఆపారు తల్లి. అమ్మ అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయాలి, నేను చేస్తాను, నాకు తెలుసు. థ్యాంక్ యూ. తిరిగి ఇప్పిస్తా అన్నారు, ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఆల్రెడీ అమ్మా సంఘ పెద్దలు, సంఘం నుంచి మన వాళ్ళు పెద్దలు